హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు మరొక కొత్త ఆన్లైన్ సర్వే ప్యానల్ని అయితే పర్చేజ్ చేయబోతున్నాను ఇందులో మనము అన్లిమిటెడ్ సర్వేస్ అనేవి చేసుకోవచ్చు దీని ద్వారా మనము మనీ అనేది ఎక్కువగా ఎన్ చేయవచ్చు మరి ఆ సర్వే ప్యానల్ ఏంటి ఇందులో మనము ఎలా జాయిన్ అవ్వాలి ఇందులో మనము ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇందులో మనము ఎన్ని రకాలుగా మనీ అనేది ఎన్ చేయొచ్చు అంతేకాకుండా ఇందులో ఏ ఏ రివార్డ్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు మనం తెలుసుకోబోయే ఆన్లైన్ సర్వే వెబ్సైట్ పేరు పెగాజనీ ఆన్లైన్ సర్వే వెబ్సైట్ అండి దీనికి యాప్ అనేది లేదు ఇది వెబ్సైట్లోనే మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు కనుక ఇందులో జాయిన్ అవ్వాలి లేదా రిజిస్టర్ అవ్వాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనము అన్ని సర్వే లో ఎలాగైతే రిజిస్టర్ అవుతామో ఇందులో కూడా అలాగే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాము ఆ తర్వాత ఇందులో సర్వేస్ అనేవి ఎలా వస్తాయి ఇందులో ఏ ఏ రివార్డ్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనము ఎన్ని రకాలుగా మనీ అనేది ఎన్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఇందులో ఎలా సైన్ అప్ అవ్వాలో తెలుసుకుందాము నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇందులో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇందులో ఏ ఏ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో సర్వేస్ అనేవి ఎలా వస్తాయి అనే దాని గురించి కాబట్టి కాబట్టి ఈ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎక్కడైనా మీరు స్కిప్ కనుక చేసినట్టయితే మీకు ఏమీ అర్థం కాదు ఇప్పుడు మనం ముందుగా ఇందులో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ముందుగా మన ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేయండి ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని అడుగుతారు ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇవ్వండి యూజర్ నేమ్ అంటే ఏం లేదండి మీ పేరైనా ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు లేదా మీ ఏదైనా నిక్ నేమ్ కనుక ఉన్నట్టయితే దాన్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు అది మీ ఇష్టం కానీ ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ యూజర్ నేమ్ లో లెటర్స్ అండ్ నంబర్స్ రెండు కాంబినేషన్ లో ఉండాలి అంటే ఇందులో ఆల్ఫాబెట్స్ ఉండాలి అలాగే నంబర్స్ కూడా ఉండాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు రాజు అనుకోండి రాజు వన్ టూ త్రీ ఒకవేళ మీ పేరు పింకీ కనుక అయినట్టయితే పింకీ వన్ టూ త్రీ ఈ రకంగా ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ కాంబినేషన్లో మనము ఈ యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మీరు ఏదైతే యూజర్ నేమ్ని సెట్ చేసుకున్నారో ఆ యూజర్ నేమ్ని మీరు ఎక్కడైనా నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోండి లేదా బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ యూజర్ నేమ్ ద్వారానే మనము అకౌంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి మీరు ఈ సర్వే వెబ్సైట్కి ఏదైతే పాస్వర్డ్ని మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఈ రకంగా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రి అవుతున్నట్టుగా ఇక్కడ రెండు బాక్సెస్ అనేవి ఉంటాయి ఇక్కడ కనబడుతున్నాయి కదా వీటిని సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ కింద రిజిస్టర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ ఇమెయిల్ అడ్రస్ కి యాక్టివేషన్ మెయిల్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా యాక్టివేషన్ లింక్ అనేది మనకి ఈమెయిల్ కి పంపిస్తారు ఈ యాక్టివేషన్ లింక్ ని కనుక క్లిక్ చేసినట్టయితే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత డైరెక్ట్ గా లాగిన్ పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది నా అకౌంట్ అనేది ఆల్రెడీ యాక్టివేట్ అయింది కాబట్టి ఈ రకంగా చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనము ఏదైతే యూజర్ నేమ్ సెట్ చేసుకున్నామో ఆ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ని ఎంటర్ చేసి అకౌంట్ పేజ్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దీనికి మొబైల్ యాప్ అనేది లేదండి అలాగే ఇందులో మనకి సర్వేస్ అనేవి ఈమెయిల్ అడ్రస్కి రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇందులో మనము డైలీ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి సర్వేస్ అనేవి ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మనము ఇందులోనే మనము సర్వేస్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు గనక ఈ వెబ్సైట్లో డైలీ లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ వెబ్సైట్లో మనకి రైట్ సైడ్ లో పైన ఇక్కడ బాక్స్ కనబడుతుంది చూడండి దీనిపైన గనక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లాగిన్ బాక్స్ అనేది ఈ రకంగా చూపిస్తుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మనము డైలీ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా లాగిన్ అవ్వగానే మనకి అకౌంట్ పేజ్ అనేది ఈ రకంగా కనబడుతుంది ఇది మన అకౌంట్ పేజ్ అండి ఈ అకౌంట్ పేజ్ లోనే మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా యూజర్ ఐడి మన పేరు యూజర్ నేమ్ అలాగే మన ఈమెయిల్ అడ్రస్ అంతేకాకుండా ఇక్కడ మన కంట్రీ అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు కంట్రీని ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇండియా అని ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కనుక మీరు జాయిన్ అయినట్టయితే ఇక్కడ ఇండియానే ఉంటుంది కాకపోతే మీరు గూగుల్ ద్వారా కనుక మీరు వెబ్సైట్లో కనుక జాయిన్ అయినట్టయితే ఇక్కడ ఇండియా అనేది ఉందో లేదో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కనుక ఈ సర్వే ప్యానల్లో జాయిన్ అయినట్టయితే మీరు జాయిన్ అయిన వెంటనే వన్ డాలర్ అనేది మీ అకౌంట్లో యాడ్ అవుతుంది ఆ వన్ డాలర్ అనేది ఎలా యాడ్ అవుతుంది అనే దాని గురించి నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ మనము ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాము ఆ డేట్ ఇయర్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుందండి అలాగే నెక్స్ట్ ఇక్కడ అఫిలియేటెడ్ లింక్ అని ఉంటుంది అంటే రిఫరల్ లింక్ అన్నమాట ఈ లింక్ ని మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అది ఎలాగో కూడా నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ లో చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎర్నింగ్ టుడే అని ఉంటుందండి అంటే ఈ రోజు మనము ఎన్ని డాలర్స్ అనేవి ఎర్న్ చేసామో అది ఇక్కడ మనకి చూపిస్తుంది ఇందులో మనకి పేమెంట్ అనేది డాలర్స్లో వస్తుందండి కాబట్టి ఇక్కడ మనకి డాలర్స్లోనే మనకి పేమెంట్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ రిఫరల్ ఎర్నింగ్ టుడే అని ఉంటుందండి అంటే ఇక్కడ మనము ప్రతిరోజు రిఫరల్ ద్వారా ఎంతైతే మనీ ఎర్న్ చేస్తామో అది మనకి ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ మనకి చూపిస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి నా అకౌంట్ లో సిక్స్ పాయింట్ టూ సిక్స్ డాలర్స్ అనేవి బ్యాలెన్స్ లో ఉన్నాయి నేను కూడా ఈ సర్వే ప్యానెల్ లో ఈ మంత్ లోనే రిజిస్టర్ అయ్యానండి నాకైతే ఈ వెబ్సైట్ చాలా నచ్చింది ఇందులో సర్వేస్ అనేవి మనకి డైలీ డైలీ వస్తాయి మనకి ఓపిక అనేది ఉండాలే కానీ ఇందులో మనము ఎక్కువగా సర్వేస్ అనేవి చేసుకోవాలి అంతేకాకుండా ఇందులోంచి నేను ఫైవ్ డాలర్స్ ని పేపాల్ కి రీడింగ్ కూడా చేసేసాను నాకు పేమెంట్ కూడా వచ్చేసింది దాని గురించి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను పేమెంట్ అనేది ఎలా వచ్చింది అనే దాని గురించి అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇందులో పాయింట్స్ని మనము ఎలా రీడీమ్ చేయాలి మనకి పేమెంట్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనకి ఎర్నింగ్ హిస్టరీ అని ఉంటుందండి ఇక్కడ మనము లాస్ట్ డేలో ఎంత ఎర్న్ చేశాము లాస్ట్ మంత్లో ఎంత ఎర్న్ చేసాము అలాగే ఈ ఇయర్ మొత్తంలో మనము ఎంత ఎర్న్ చేశాము లాస్ట్ ఇయర్లో మనము ఎంత ఎర్న్ చేసాము అలాగే లైఫ్ టైం ఎర్నింగ్స్ అంటే ఇందులో మనము జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఎన్ని డాలర్స్ అనేవి ఎర్న్ చేసాము అనే టోటల్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ అకౌంట్ పేజ్లోనే ఉంటాయి ఇందులో ఎస్టర్డే ఇర్నింగ్స్ అనేది ఎలా చూపిస్తుంది అంటే ఈరోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ అనుకోండి నిన్న మధ్యాహ్నం అంటే ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ మధ్యాహ్నం నుండి ట్వంటీ సిక్స్త్ నవంబర్ మధ్యాహ్నం వరకు మనకి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్గానే ఇందులో చూపిస్తుంది అంటే ట్వంటీ సిక్స్ నవంబర్ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మాత్రమే ఇందులో డేట్ అనేది చేంజ్ అవుతుందండి ఒకవేళ మనము ట్వంటీ సిక్స్త్ నవంబర్ మార్నింగ్లో కనుక సర్వీస్ కంప్లీట్ చేసినట్టయితే ఆ సర్వీస్ కూడా మనకి ఇందులో ట్వంటీ ఫిఫ్త్ నవంబర్గా కంప్లీట్ అయినట్టు మాత్రమే చూపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి రీసెంట్ యాక్టివిటీ అని ఉంటుంది ఇక్కడ మనము ఏ రోజు ఎన్ని సర్వేస్ అనేవి కంప్లీట్ చేసాము వాటికి ఎంత అమౌంట్ వచ్చింది అనే హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనకి లాస్ట్ టెన్త్ సర్వేస్ యొక్క యాక్టివిటీ మాత్రమే ఇక్కడ మనకి చూపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనకి డైలీ బోనస్ అని ఉంటుందండి మనము డైలీ ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి డైలీ బోనస్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి డైలీ వన్ సెంట్ అనేది వస్తుంది ఇందులో మనకి పేమెంట్ అనేది డాలర్స్లో ఉంటుంది కాబట్టి ఇందులో మనకి హండ్రెడ్ సెంట్స్ ఈక్వల్ టు వన్ డాలర్ అనమాట మరి ఇందులో మనము డైలీ బోనస్ని ఎలా క్లెయిమ్ చేయాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి నా అకౌంట్లో సిక్స్ పాయింట్ టూ సిక్స్ డాలర్స్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనము క్లెయిమ్ డైలీ బోనస్ అని గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా దీనిపైన మనం క్లిక్ చేయాలి అంతే చూసారు కదా వన్ సెంట్ అనేది అకౌంట్లో యాడ్ అయిపోతుంది ఇక్కడ చూశారు కదా ఇంతకు ముందు బ్యాలెన్స్ లో సిక్స్ పాయింట్ టూ సిక్స్ డాలర్స్ అనేవి ఉండేవి ఇప్పుడు ఈ డైలీ బోనస్ అనేవి మనము క్లెయిమ్ చేసిన తర్వాత సిక్స్ పాయింట్ టూ సెవెన్ డాలర్స్ అనేవి ఇప్పుడు బ్యాలెన్స్ లో చూపిస్తుంది అలాగే ఇక్కడ మనము రీసెంట్ యాక్టివిటీ లో కూడా మనం చూడొచ్చు డైలీ బోనస్ ద్వారా మనకి వన్ సెంట్ యాడ్ అయినట్టు ఇక్కడ మనకి రీసెంట్ యాక్టివిటీ లో కూడా మనకి చూయిస్తుంది అలాగే ఇందులో మనకు డైలీ టెన్ పర్సెంట్ బోనస్ పాయింట్స్ అనేవి కూడా ఉంటాయి మరి అది ఎలాగా అంటే మనము ప్రతి రోజు మూడు సర్వేస్ ని కనుక సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టయితే ఆ మూడు సర్వీస్ యొక్క టోటల్ అమౌంట్లో నుండి టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మనకి బోనస్గా అకౌంట్లో యాడ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మరి ఇందులో మనకి సర్వేస్ అనేవి ఎలా వస్తాయి అంటే ఇక్కడ రైట్ సైడ్లో పైన వైట్ బాక్స్ కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సర్వేస్ అని కనబడుతుంది కదా దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి చాలా సర్వేస్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి సర్వేస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి అంటే కొత్త కొత్త సర్వేస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ సర్వే ప్యానెల్లో మనకి సర్వేస్ అనేవి ఈమెయిల్కి రావు కాబట్టి మనము ప్రతిసారి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి సర్వేస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనము ఇందులోనే మనము సర్వేస్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగని ఇందులో ప్రతి సర్వే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అని నేను చెప్పలేను కానీ ఇందులో ప్రతి హాఫ్ అన్ అవర్ కోసారి మనము చెక్ చేస్తున్నట్టయితే మనకి సర్వేస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ సర్వేస్ అనేవి మనము ఇందులో కంప్లీట్ చేసుకోవచ్చు నాకైతే ఈ సర్వే ప్యానెల్ చాలా నచ్చిందని ఎందుకంటే మనకి ఓపిక ఉండాలే కానీ మనము ప్రతిరోజు ఇందులో మ్యాక్సిమం త్రీ డాలర్స్ వరకు అయితే మనము ఈజీగా ఎన్ చేయొచ్చు నేను ఇందులో ఒకే రోజు ఫైవ్ సర్వేస్ని బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ చేశానండి నేను ఇక్కడ మీకు ఓపిక ఉండాలని ఎందుకు అంటున్నాను అంటే ఇందులో మనకి సర్వేస్ అనేవి కి రావు కాబట్టి మీకు టైం ఉన్నప్పుడల్లా లేదా ప్రతి హాఫ్ అన్ అవర్కోసారి మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి సర్వేస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీరు చేయాలి అంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఎక్కువ అమౌంట్ అనేది ఎం చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సర్వే యొక్క ఐడి సర్వే లెంత్ అలాగే ఆ సర్వే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టయితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనే డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడే ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో సర్వే చేయడం ద్వారానే కాకుండా ఇందులో ఆఫర్స్ ని కంప్లీట్ చేయడం ద్వారా కూడా మనము మనీ అనేది ఎర్న్ చేయొచ్చు మరి అది ఎలాగా అంటే ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ బాక్స్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆఫర్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ్రౌజ్ ఆల్ ఆఫర్స్ అనే ఆప్షన్ కనబడుతుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆఫర్స్ అంటే ఏం లేదండి ఇక్కడ కూడా మనము సర్వేస్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా కొన్ని కంపెనీస్ అనేవి ఉంటాయి అనమాట ఆ కంపెనీకి చెందిన సర్వేస్ అనేవి కనుక మనము కంప్లీట్ చేసినట్టయితే మనము ఆఫర్స్ కంప్లీట్ చేసినట్టు ఇక్కడ చూడండి పాల్ ఫిస్ సిపిఎక్స్ రీసెర్చ్ ఇన్ బ్రెయిన్ లాంటి కంపెనీకి చెందిన ఆఫర్స్ అనేవి ఉంటాయి మనకి ఇవే కంపెనీకి చెందిన సర్వేస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి కానీ మనము ఆఫర్స్ లో కంటే మనము ఎక్కువగానే సర్వేస్ అనేవి చేసుకోవచ్చు డైలీ మనము ఈ ఆఫర్స్ మూడు ఆఫర్స్ కంప్లీట్ చేసినట్టయితే మనకి డైలీ త్రీ కాయిన్స్ అనేవి మనకి బోనస్ గా అకౌంట్ లో యాడ్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ మనము ఇందులో సర్వేస్ చేయడం ద్వారా అలాగే ఆఫర్స్ ని కంప్లీట్ చేయడం ద్వారానే కాకుండా ఇందులో మనము రిఫరల్ ద్వారా కూడా మనీ అనేది ఎన్ చేయొచ్చు మరి అది ఎలాగా అంటే ఇక్కడ మళ్ళీ ఈ బాక్స్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్రమోట్ అనే ఆప్షన్ ఆప్షన్ కనబడుతుంది ఈ ప్రమోట్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మన అకౌంట్ యొక్క రిఫరల్ లింక్ అనేది ఉంటుంది ఈ లింక్ అనేది మనకి అకౌంట్ పేజ్ లో కూడా ఉంటుంది మరి ఈ రిఫరల్ ద్వారా మనము మనీ అనేది ఎలా ఎన్ చేయాలి అంటే ఈ రిఫరల్ లింక్ ని మీ ఫ్రెండ్స్ కనుక రిఫర్ చేసినట్టయితే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ సర్వే ప్యానెల్లో రిజిస్టర్ అయ్యి సర్వేస్ చేస్తున్న అయితే వాళ్ళు కంప్లీట్ చేసిన ప్రతి సర్వేకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనేది మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది అలాగే మీ రిఫరల్ లింక్ ద్వారా మీ ఫ్రెండ్ కనుక ఈ సర్వే ప్యానెల్లో జాయిన్ అయిన వెంటనే మీ ఫ్రెండ్కి వన్ డాలర్ అనేది సైన్ అప్ బోనస్గా అకౌంట్లో యాడ్ అవుతుంది అలాగే మీరు రిఫర్ చేసినందుకు మీకు ఫైవ్ సెంట్స్ అనేవి మీ అకౌంట్లో బోనస్గా యాడ్ అవుతాయి ఇది ఇంటర్నేషనల్ సర్వే ప్యానెల్ కాబట్టి ఇక్కడ క్రింద చూడండి ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఏ కంట్రీలో ఎన్ని కాయింట్స్ అనేవి అకౌంట్ లో బోనస్ గా యాడ్ అవుతాయి అని కంట్రీ గా మనకి లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మై రిఫరెన్స్ అనే ఆప్షన్లో కనుక మనము చెక్ చేసినట్టయితే ఇక్కడ మన రిఫరెన్స్ యొక్క యాక్టివిటీ అనేది ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు మన లింక్ ద్వారా ఎంతమంది అనేది జాయిన్ అయ్యారు అలాగే మనకి ఎంత కమిషన్ వచ్చింది అనే యాక్టివిటీ మొత్తం మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము నెక్స్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాము నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ రీడీమ్ అని ఉంటుంది దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి విత్డ్రా అనే ఆప్షన్ కనబడుతుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇక్కడ మనకి ఈ సర్వే ప్యానల్లో ఏవైతే రివార్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయో ఆ రివార్డ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనకి ఉంటాయి ఇది ఇంటర్నేషనల్ సర్వే ప్యానల్ కాబట్టి పేపాల్ రివార్డ్ ఆప్షన్ అనేది ఇందులో మనకి ఉంటుంది ఈ మధ్య మనకి డాలర్ రేట్ అనేది పెరిగింది కాబట్టి మనము పేపాల్కి ఈజీగా మనం పాయింట్స్ని రీడీమ్ చేసుకోవచ్చండి ముందు కంటే మనకి కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది పేపాల్ ద్వారా అలాగే ఇందులో మనము పేపాల్కి పాయింట్స్ని కనుక రీడీమ్ చేయాలి అంటే మినిమం ఫైవ్ డాలర్స్ అనేవి మన అకౌంట్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనము పేపాల్కి పాయింట్స్ని రీడీమ్ చేయగలం నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఆల్రెడీ పేపాల్కి ఫైవ్ డాలర్స్ని రీడీమ్ చేసేసాను అలాగే నాకు పేమెంట్ కూడా రిసీవ్ అయిపోయింది పేపాల్ నుండి పేమెంట్ అనేది డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు నేను మీకు దాని పేమెంట్ ప్రూఫ్ ని చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్టీన్త్ డిసెంబర్న యాడ్నీటెక్ ఎల్ఎల్సి నుండి ఫైవ్ డాలర్స్ అనేవి పేపాల్కి రిసీవ్ అయినట్టు ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు అలాగే ఫిఫ్టీన్త్ డిసెంబర్న ఫైవ్ డాలర్స్కి త్రీ నైన్టీ సెవెన్ రూపీస్ అనేవి మనకి డాలర్స్ నుండి ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయ్యి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి మరి మనము ఫైవ్ డాలర్స్ని పేపాల్కి ఎలా రీడింగ్ చేయాలి మనకి పేమెంట్ అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది మనకి పేమెంట్ అనేది ఎలా పంపిస్తారు అనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చే చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అండి కానీ ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది మన రీజియన్ లో లేదు ఇక్కడ చూస్తున్నారు కదా అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ రీజన్ అని ఇక్కడ ఉంది అంటే ప్రస్తుతానికి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే మన కంట్రీలో అయితే అవైలబుల్ గా లేదు ఫ్యూచర్ లో మళ్ళీ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ని యాడ్ చేస్తారేమో చూడాలి నెక్స్ట్ రివార్డ్ ఆప్షన్ పేయోనీర్ రివార్డ్ ఆప్షన్ అండి పేయోనీర్ అంటే ఏం లేదండి సేమ్ మనకి పేపాల్ లాగానే ఉంటుంది పేపాల్ అకౌంట్ మనం ఎలాగైతే క్రియేట్ చేసుకుంటామో పేయోనీర్ అకౌంట్ని కూడా అలాగే క్రియేట్ చేసుకోవాలి ఇందులో కూడా మనకి ఫారెన్ కరెన్సీస్ అనేవి మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయ్యి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు మనకి పేపాల్ అకౌంట్ ఉన్నట్టయితే మళ్ళీ ఈ పేనీర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పేనీర్ అనే రివార్డ్ ఆప్షన్ మనకి ఒకటి లేదా రెండు సర్వే ప్యానల్స్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఇంటర్నేషనల్ సర్వే ప్యానల్స్లో కూడా మనకి పేపాల్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మనకి పేపాల్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే మనకి సరిపోతుంది నెక్స్ట్ రివార్డ్ ఆప్షన్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉందండి ఇందులో మనకి ఇందులో మనము పాయింట్స్ని కనుక రీడింగ్ చేసినట్టయితే మనకి పేమెంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటాను కానీ మనకి పేమెంట్ అనేది డాలర్స్ లో వస్తుంది కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదైనా ఛార్జ్ అనుకుంటాను అలా ఫీ కనుక ఛార్జ్ చేసినట్టయితే మనకి ఏ ఆప్షన్ కంటే పేపాల్ ఆప్షన్ బెస్ట్ అండి ఎందుకంటే మనకి పేపాల్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే మనము డైరెక్ట్ గా పేపాల్ కి పాయింట్స్ రీడింగ్ చేసుకున్నట్టయితే మనకి పేమెంట్ అనేది డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ రివార్డ్ ఆప్షన్ క్రిప్టో కరెన్సీ అండి ఎవరికైతే క్రిప్టో కరెన్సీలో ఇంట్రెస్ట్ స్ట్ అయితే ఉందో వాళ్ళు ఈ రివార్డ్ కి పాయింట్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు ఇందులో మనకి చాలా రకాల క్రిప్టో కరెన్సీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ కాయిన్ రిప్పల్ బిట్కాయిన్ క్యాష్ బైనాన్స్ యుఎస్డి ఇలా చాలా రకాలైన క్రిప్టో కరెన్సీ అనేది మనకి ఇందులో ఉన్నాయి కానీ ఈ క్రిప్టో కరెన్సీకి మనము రీడీమ్ చేయాలి అంటే మినిమం ట్వంటీ డాలర్స్ అనేవి అకౌంట్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఈ క్రిప్టో కరెన్సీకి పాయింట్స్ని రీడీమ్ చేయగలుగుతాం అలాగే ఈ కరెన్సీని బట్టి కొంత ఫీ అనేది కూడా మనకి డిడక్ట్ అవుతుంది ఎవరికైతే క్రిప్టో కరెన్సీలో ఇంట్రెస్ట్ అయితే ఉందో వాళ్ళు ఈ సర్వే ప్యానల్ ద్వారా రీడింగ్ చేసి క్రిప్టో కరెన్సీని తీసుకోవచ్చు ఇప్పుడు చూశారు కదా మనము ఈ సర్వే ప్యానల్లో ఏ ఏ రివార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి మనము ఎన్ని రకాలుగా పాయింట్స్ని ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి వాటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనము రైట్ సైడ్ బాక్స్ని కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి మన యూజర్ నేమ్ అనేది కనబడుతుంది కదా దీనిపైన గనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు కొద్దిగా పైకి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మనము ఇందులో ముందుగా డాష్ బోర్డ్ అనే ఆప్షన్ గురించి చూద్దాము ఈ డాష్ బోర్డ్ పైన కనుక మనం క్లిక్ చేసినట్టయితే మనము స్టార్టింగ్లో ఏదైతే మనకి అకౌంట్ పేజ్ అయితే ఓపెన్ అయిందో ఆ అకౌంట్ పేజ్ అనేది మనకి ఈ డాష్ బోర్డ్ లో కనబడుతుంది ఇప్పుడు ఇందులో మనకి నెక్స్ట్ ఆప్షన్ పే అవుట్ హిస్టరీ అండి ఈ పే అవుట్ హిస్టరీ పైన కనుక మనము క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనము ఎన్నిసార్లు పాయింట్స్ని రీడీమ్ చేశాము అనే హిస్టరీ అనేది ఇక్కడ మనకి ఉంటుంది నేను ఇందులో మీకు ఆల్రెడీ పేపాల్కి రీడీమ్ చేశాను అని చెప్పాను కదా ఆ రీడీమ్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి ఇక్కడ మనము ఏ రోజు పాయింట్స్ని రీడీమ్ చేసాము ఎన్ని పాయింట్స్ని రీడీమ్ చేశాము అనే హిస్టరీ అనేది మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ప్రొఫైల్ సెట్టింగ్స్ అండి ఇక్కడ మన పేరు ఈమెయిల్ అడ్రస్ యూజర్ నేమ్ ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒకవేళ మనము ఈ డీటెయిల్స్ని కనుక చేంజ్ చేయాలి లేదా అప్డేట్ చేయాలి అంటే ఇక్కడ మనము ప్రొఫైల్ సెట్టింగ్స్లో వాటిని చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ మై ట్రాన్సాక్షన్స్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షను ఇందులో మనము ఏ రోజు ఏ సర్వేని కంప్లీట్ చేసాము దానికి ఎంత అమౌంట్ అనేది వచ్చింది ఆ హిస్టరీ మొత్తము మనము ఇందులో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఏ రోజు ఏ సర్వేని కంప్లీట్ చేసాము అందులో ఎన్ని పాయింట్స్ అనేవి వచ్చాయి అనే హిస్టరీ మొత్తం మనకి ఇందులో చూపిస్తుంది అలాగే నేను మీకు సైన్ అప్ అయిన వెంటనే వన్ డాలర్ అనేది అకౌంట్లో యాడ్ అవుతుంది అని చెప్పాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా సైన్ అప్ బోనస్గా మనము జాయిన్ అయిన వెంటనే వన్ డాలర్ అనేది మన అకౌంట్ లో యాడ్ అవుతుంది అంతేకాకుండా ప్రొఫైల్ చేసినందుకు అకౌంట్ లో యాడ్ అవుతాయి అలాగే ఆ రోజు మనము డైలీ బోనస్ ని క్లెయిమ్ చేసినందుకు వన్ సెంట్ అనేది అకౌంట్ లో యాడ్ అవుతుంది అంటే మనము రిజిస్ట్రేషన్ అయ్యి మనము జాయిన్ అయిన వెంటనే మనకి వన్ డాలర్ లెవెన్ సెంట్స్ అనేవి మన అకౌంట్ లో యాడ్ అయిపోతాయి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు గనక ఈ సర్వే లో జాయిన్ అయినట్టయితే మీరు కూడా ఇదే రకంగా వన్ డాలర్ సెంట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు ఇదండి ఈరోజు వీడియో పేగాజనీ ఆన్లైన్ సర్వే వెబ్సైట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియచేయండి లేదా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నాకు మెసేజ్ పెట్టండి మీకు తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఆన్లైన్ సర్వే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందుంటాను అప్పటి వరకు సెలవు